روبانا بيرتلك لكسرو بال نصف بري هرم مينتري 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 Public Service Commission Chairman. Public Service Commission Chairman. Public Service Commission Chairman. Sitting Judge to. Sitting Judge to. We want justice. We want justice. We want justice. Sitting Judge to. Vicharana ventane. Sitting Judge to. Vicharana ventane. Rupan Abhyarthulaku laksha rupayalu nashta pariharam ventane. Rupan Abhyarthulaku laksha rupayalu nashta pariharam ventane. ساكمان كتير من الدوران نعينا 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 روبانا بيرتلاندر كي لكسر روبال نشط بريهارا మన ఎస్బిఎస్సి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ప్రశ్న పత్రాలు లీక్ చేయడం జరిగింది ఈ చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు అలా బిడ్డ మీద ఉన్నంత ప్రేమ ఇంకెవరి మీద ప్రేమ లేదు ఎంతో మంది నిరుద్యోగులు ఉరివెట్టుకునే పరిస్థితి ఉంది ఇయాల ఎంతో మంది ఆశలు అన్నారు అరే మాకు ఉద్యోగాలు వస్తే మేము బాగుపడతాం మా జీవితాలు బాగుపడతాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అటువంటిది ఒక బ్రోకర్లాగా అప్పయ్యి ఆ కంప్యూటర్ ద్వారా అన్ని లీకులు ఇప్పించేసి కొంతమందికి వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కొడుకులకు కానీ న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఎగ్జామ్స్ లీక్ చేయడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత ఈ కేటీ రామారావు గారు బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు వారిని బర్తరఫ్ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మంత్రివర్గం నుండి వారిని బర్తరఫ్ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ అన్ని విషయాలపై సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలి ప్రజలకు కూడా ఏది
తెలుపు ఏది నల్పని అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు ఇంత అన్యాయం చేసి కూడా నిమ్మకు నీరెండేటట్టు ఉన్నారు కవిత గారు ఒక ఈడీ పిలిస్తే దాని ఎంబడి మంత్రివర్గం అంతా పోయి ఢిల్లీలో కూకుంటుంది ఎమ్మెల్యేలంతా పోయి ఢిల్లీలో కూకుంటా ఉన్నారు మీరు ఒక ఈడీ కూడా సహకరించే పరిస్థితిలో మీరు లేరు మీ పరిస్థితి ఏందో అర్థమవుతా ఉంది నిన్ననే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కర్రు కాల్చి వాత పెట్టినారు తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీలో టీచర్లు రాబోయే రోజుల్లో మీ బంద మీరే తోడుకుంటున్నారు ఆ బంధంలో మీరు పడక తప్పదు ఈ ప్రజలు మిమ్మల్ని ఆ బంధంలో కూల్పేయక తప్పదు రాబోయే రోజుల్లో ఇవన్నిటి మీద కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి అలాగే ఆ జనార్దన్ రెడ్డిని కూడా ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలని రాజీనామా చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆయనను ప్రాసిక్యూట్ కూడా చేయాలి ఎందుకంటే ఆయన ద్వారానే ఈ లీకులన్నీ బయటకు వెళ్ళాయి ఆ చైర్మన్ చేపట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ రోడ్లో పడే పరిస్థితి వచ్చింది అందుకరికే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది జై హింద్ జై భారత్ భారత్ మాతాకి నీళ్లు నిధులు నియామకాలు కానీ తెలంగాణ వచ్చినాక మాకు ఇవన్నీ కరువు అయిపోయినాయి అప్పుడన్నా సమైక్య పాలనలోనన్న కొంతమందికి ఊరట కలిగించేది కొన్ని ఉద్యోగాలు కానీ కొన్ని వనరులు కానీ కొన్ని వచ్చేవి అప్పుడు ఒక ప్రజాస్వామ్యం అనేది కొంతనన్న కనపడేది కానీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే మేము ఆత్మగౌరవంతో బతకొచ్చు తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక మంచి స్వయం పరిపాలనలో తెలంగాణ పరిపాలనలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పేసి ఎన్నో కలలు కన్నాం కానీ ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందంటే ఒక నియంత పాలన ఒక కుటుంబ పాలన ఒక రాజరిక పాలన అనేది కొనసాగుతుంది ఇక్కడ ప్రజల కోసం చేసినటువంటి పరిపాలన కాదు వాళ్ళ అనుచరుల కోసం ఎన్నో రోజులుగా చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగులందరూ అయ్యా మీకు దండం పెడతా అయ్యా మేము చదువుకున్నాము ఎంఏలు పీజీలు డిగ్రీలు చేసినాము రోడ్ల మీద పడి తిరుగుతున్నాము మాకు ఉద్యోగ అవకాశాలు లేవు కనీసం మాకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ఏదో పెట్టండి గ్రూప్స్కు మాకు ఎగ్జామ్ రాసేటట్టు మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి ఇవాళ చదువుకున్నటువంటి యువత అందరూ కూడా కొట్లాడంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చిండు మళ్ళీ దాంట్లో లీకులు పెట్టేసి వాళ్ళ అనుచరులకు వాళ్ళ కార్యకర్తలకి ఏజెన్సీ ఇచ్చి వాళ్ళ మనసులు ఎవరెవరైతే ఆ ఎగ్జామ్లో పాల్గొంటారో అట్లాంటి వాళ్ళకే అవి లీకులు ఇచ్చి వాళ్ళే మళ్ళీ పాస్ అయ్యేటట్టుగా చేసుకున్నారనేది చాలా క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉన్నది అని అంటే ఇవాళ ఏ ప్రభుత్వ స్కీములు వచ్చినా కూడా ఏ పథకాలు వచ్చినా కూడా అవన్నీ కూడా వాళ్ళ అనుచరులకు వాళ్ళ బానిసలకు వాళ్ళ కార్యకర్తలకే తప్ప ఇంకొకటి ఏం కాదనేది అర్థమైంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున మొత్తం తెలంగాణ వ్యాపితంగా కూడా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ముందు ఇవాళ యువత అందరూ కూడా కలెక్టర్లను కలిసి వాళ్లకు నిరసన తెలిపి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకు చెప్పడం కోసమే ఇవాళ మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక నియంత పాలన ఏదైతుందో ఈ లీకులకు కారణమైనటువంటి వ్యక్తి ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకుంటున్నటువంటి కేటి రామారావుది ప్రధానమైనటువంటి పాత్ర ఉంది కాబట్టి ఆయనను వెంటనే బర్తరాపు చేయాలి లేదంటే తక్షణమే రాజీనామా చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇవాళ ఈ లీకుల కారణమైనటువంటి వ్యక్తులు ఎవరెవరైతున్నారో వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళను వెంటనే ఏది సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేసి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇవాళ ఎంతమంది అయితే ఈ ఎగ్జామ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు నెలల తరబడి చదువుకున్నారు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ఉన్నారు కాబట్టి ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరించి ఆ నష్టపరియాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.